Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు కు మరో షాక్. చివరికి అహ్మద్ పటేల్ ను బుక్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 100 కోట్ల డబ్బు కాంగ్రెస్ ఎన్నికల ఖర్చులకు తరలిపోయిందని, 5-6 రాష్ట్రాల ఎన్నికల అవసరాలకు తెలుగు ప్రజల డబ్బే ఉపయోగపడిందని కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు డికే శివకుమార్ కేంద్రంగా ఈ నిధుల తరలింపు సాగిందని, చివరకు గుజరాత్ నుంచి ఎంపీగా అహ్మద్ పటేల్ ఎంపికకు ఈ డబ్బే వాడారని, ఈ మొత్తం డొంకను తవ్వడమే లక్ష్యంగా మోడీ అమిత్ షా దర్యాప్తు సంస్థల్ని పరుగులు పెట్టిస్తున్నారని అమరావతి మీడియా ఇంతకు ముందే చెప్పింది. ఇప్పుడు అదే జరుగుతోంది. అహ్మద్ పటేల్ కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. 400 కోట్ల హబారా లావాదేవీల గురించి కొంచెం అడగాల్సి ఉంది, మర్యాదగా వచ్చాయి అని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 131వ సెక్షన్ ఐటీ యాక్ట్ ప్రకారం 14 ఫిబ్రవరి హాజరు కావాల్సి ఉంటుందని 11వ తేదీన సమన్లు జారీ చేసింది. అయితే అహ్మద్ పటేల్ హాజరవ్వలేదు. 18 ఫిబ్రవరి రావాలని మరోసారి అడిగారు. ఈసారి కూడా రాలేదు. సారీ సార్, నాకు అకస్మాత్తుగా శ్వాస సమస్యలు తలెత్తాయి, ఫరీదాబాద్ మెట్రో హాస్పిటల్లో చేరాను అంటున్నాడు. కేసులు నోటీసులు అనగానే ఎక్కడ లేని పాత రోగాలన్నీ హఠాత్తుగా వస్తాయన్న విషయం మనకు తెలిసిందే కదా. 400 కోట్ల హబాల లావాదేవీలంటే చిన్న విషయం కాదు. వాస్తవానికి గత ఏడాది ఐటీ శాఖ ఇచ్చిన ప్రెస్ నోట్ ఏం చెప్పిందంటే, ఏపీలో అత్యధిక రేట్లకు నిర్మాణ కాంట్రాక్టులు పొందిన ఓ సంస్థ నుంచి ఓ ప్రముఖ వ్యక్తికి భారీగా కమిషన్లు అందాయి, వాటిని హవాలా రూటులో వివిధ రాష్ట్రాలకు తరలించారని వివరించింది. అది బహుశా అమరావతి భవన నిర్మాణ కాంట్రాక్టులు పొందిన షాపూర్జీ పల్లంజీ కావచ్చునని ఇంతకు ముందే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అక్కడ దొరికిన తీగల నుంచి కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు డికే శివకుమార్ మీదుగా ఇటీవల తెలుగుదేశం ముఖ్యులు చంద్రబాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ దాకా ఐటీ సోదాలు సాగాయి. ఈసారి ఏకంగా 2,000 కోట్ల అక్రమ లావాదేవీల భాగోతం బట్టబయలైంది. ఇంకా తవ్వాల్సింది, బయటకు రావాల్సింది బోలెడు ఉంది. స్థూలంగా కాంగ్రెస్ ని అడ్డంగా బుక్ చేసే ఆలోచనలో బీజేపీ ఉంది. ఇప్పుడు అహ్మద్ పటేల్ దాకా ఐటీ నోటీసులు చేరాయంటే అలా తప్ప వ్యవహారం ఏమీ కాదు. అహ్మద్ పటేల్ కాంగ్రెస్ ఆర్థిక సంస్థాగత రాజకీయ వ్యవహారాల్లో కీలకమైన వ్యక్తి. ఏకంగా ఇప్పుడు అక్కడ ఒత్తడం స్టార్ట్ చేసింది బీజేపీ. 5-6 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎన్నికల అవసరాలకు తెలుగు సొమ్మును చంద్రబాబు పంపించిన తీరుపై బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇప్పటికిప్పుడు చంద్రబాబు పాత్రను కేంద్ర దర్యాప్తు సంస్థలు బయట పెడతాయా, ఇంకా ఆధారాల కోసం వెతుకుతున్నాయా అన్నది వేరే ప్రశ్న. లోకేష్ సన్నిహితుడు కిరణ్ రాజేష్ చంద్రబాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ దాకా దర్యాప్తు సంస్థల తవ్వకాలు చేరాయంటే ప్రమాద హెచ్చరికలు మోగుతున్నట్లే లెక్క. ఈ భాగోతాలన్నీ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కు అప్పగిస్తే, కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తల మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తుకు అప్పగిస్తే ఇంకా ముడిబిగుసుకోవడం ఖాయం. సో టీవీ డిబేట్లలో నాయకులు ఎంత గొంతులు చించుకున్నామన్నదే ముఖ్యం కాదు, ఈ తవ్వకాల్లో ఏం దొరుకుతున్నాయి, ఎవరి మెడలకు చుట్టుకోనున్నాయి చూసుకోవడం ముఖ్యం.